రాష్ట్ర రాజధాని హైదరాబాద్లోని సరస్వతి నగర్ ఇది. 25 ఏళ్ల క్రితం ఏర్పడ్డ ఈ కాలనీలో చుట్టుపక్కల జిల్లాల వారు, నగరంలోని వివిధ సంస్థల్లో పనిచేస్తున్న ఉద్యోగులంతా ఇళ్లు కొనుక్కున్నారు. ఎల్బీనగర్ రింగ్ రోడ్డుకు కిలోమీటర్ దూరంలో ఉన్న ఈ కాలనీ విజయవాడ జాతీయ రహదారికి ఆనుకునే ఉంటుంది. ఇక హైవేకు ఆనుకునే కాలనీ ఉండటంతో ఇక్కడి ఇళ్లకు డిమాండ్ పెరిగింది. ఇక్కడ కనిపిస్తున్నదంతా ఇప్పటిదాకా మనం గొప్పగా చెప్పుకున్న సరస్వతీనగర్ కాలనీలోనిదే. 20 ఏళ్లుగా డ్రైనేజ్ కంపులో నివాసముంటున్న వీరంతా స్థానికంగా ఉన్న సరస్వతీనగర్ సంక్షేమ సంఘంతో విభేదించి ఇక మా అభివృద్ది మేమే చూసుకుంటామని శ్రీ సరస్వతీనగర్ కాలనీగా పేరు మార్చుకున్నారు. మనం చూస్తున్న ఈ సీన్ అంతా శ్రీ సరస్వతీనగర్ కాలనీలోనిది. ఎండాకాలంలోనే ఇలా ఉంటే ఇక వర్షాకాలంలో ఈ కాలనీ వాసుల వెతలు వర్ణనాతీతం. శని ఆదివారం రాత్రి కురిసిన చిన్నపాటి వర్షానికి కాలనీలోని డ్రైనేజ్ పొంగి పొరలింది. ఇళ్ల నుండి అడుగు బయటపెట్టాలన్నా కుదరలేదు సరికదా. కాలనీ అంతా డ్రైనేజ్ కంపుతో నిండిపోయింది. ఎండాకాలంలో కురిసిన చిన్న వర్షానికే పరిస్థితిలా ఉంటే ఇక వర్షాకాలంలో కష్టాలు ఊహించుకుంటేనే వణుకు పుడుతోంది. ఎందరూ నేతలు మారినా తమ తలరాతలు మాత్రం మారట్లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ఎల్బీనగర్ సమీపంలోని శ్రీ సరస్వతీనగర్ కాలనీ వాసులు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి తమ సమస్యలు పరిష్కరించుకుంటే ఆందోళన తప్పదని శ్రీ సరస్వతీనగర్ కాలనీ వాసులు హెచ్చరిస్తున్నారు.